దశావతారాలు. తాబేలులాగా స్థిరంగా ధ్యానంలో ఉండడం కూర్మావతారం. చేపలాగా ఎప్పుడూ చకచకా తిరుగుతూ పనులు చేసుకోవడం మత్స్యావతారం. భూమి భారాన్ని పంచుకోవడం వరాహావతారం. అన్యాయాన్ని చీల్చి చెండాడడం నరసింహావతారం. ఒక పాదం సంసారంలోనూ మరొక పాదం విశ్వాత్మలోనూ ఉంచగలగడం వామనావతారం. ఏ కార్యక్రమాన్నైనా పరమదీక్షతో చెయ్యగలగడం పరశురామావతారం. స్వీయ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ సమాజం పట్ల బాధ్యత నిర్వహణ రామావతారం. ఎంజాయ్మెంట్ సైన్స్, అన్నింటినీ సదా ఎంజాయ్ చేస్తూ ఆనందించగలగడం కృష్ణావతారం. ధ్యానంను అందరికీ బోధించడం, ధ్యానాన్ని జగత్వ్యాప్తం చెయ్యడం బుద్ధావతారం. పై సుగుణాలను ఏకకాలంలో సంతరించుకుని ఉండగలగడం కల్క్యావతారం. బ్రహ్మర్షి పత్రిజీ.